मूड नाग रोज बहुजन युव सेन बीवैएस आध्र्यो अलागे एमें कार्यक्रम अय्यप्प स्वामी गुड़ चेयरमैन रेड्डप्प रेड्डी वेंटने सस्पेंड चेयाली चेयरमैन पदों निंडि दिंचालनि चेस्तुन्न निरसन कार्यक्रमालकु अनुगुणंगा दानिकि ई रोजु पोद्दुन्न रेड्डप्प रेड्डी गारु कोंतमंदि विलेकरुलतो दानिकि विवरण इच्चे प्रयत्नं चेशारु एमनि इच्चारंटे आयन కొంతమంది కావాలని ఆయన మీద విషభ దుష్పర్శ ప్రచారం చేస్తున్నట్టు ఆయన పూజలు చేస్తున్నట్టు ఆయన అన్నదానాలు చేస్తున్నట్టు అంటున్నారు రెడ్డప్ప గారు ఈ సందర్భంగా మీకు తెలియజేయడం ఏమంటే మీరు మేము చేస్తున్న మీ కార్యక్రమం ఏమనేది శుద్ధంగా గమనించండి మేము అంటున్నది ఏమంటే మీరు పూజలు చేయడం లేదని మేము అనడంలే మీరు అన్నదానం చేయడం లేదని మేము అనడంలే మీరు చేస్తున్న అన్నదానము పూజలకు గాని మీరు దాంట్లో అవి చేస్తున్నారు ఆ అడ్డం పెట్టుకొని దాంట్లో మీరు అవినీతి చేస్తున్నారు అని మేము ఆరోపిస్తాము ఆరోపించడంలే వాస్తవం చెప్తాను దానికి సంబంధించిన వాస్తవాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి దానికి సంబంధించిన వాస్తవాలను మేము ఆర్టీఓ గారికి మేము సమర్పించడం కూడా జరిగింది నువ్వు నిజంగా నీకు నువ్వు ఏం చేయలేదు ఇది ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పబ్లిక్ గా రా విచారణ చేద్దాం రా లేదా మాతో పాటు నువ్వు ప్రెస్ మీటింగ్ రా అక్కడ నీకు సంబంధించి నువ్వు చేస్తున్న అక్రమాల గురించి నువ్వు చేస్తున్న అవినీతి గురించి నేను ఇస్తా నేను ఆధారాలు ఇస్తా ఆధారాలు చూపిస్తా నువ్వు చేయలేదని నువ్వు ఓపెన్ గా రా ప్రెస్ మీటింగ్ రా లేదా నువ్వు ఎక్కడ రమ్మంటో చెప్పు మేమే వస్తాం లేదా నీ మీ గుడికాడికి రావాలేమో చెప్పు వస్తాం గుడికాడే వచ్చి గుడి దగ్గర ఏమేం జరుగుతుందో చూపిస్తాం దో నువ్వు దాదాపుగా నీ మనుషుల్ని పెట్టి డైరెక్ట్ గా నువ్వే ఉండి నీ ఇంటికి సర్కుల్ తరలిస్తాడ వీడియో ఇది నువ్వు కదా నువ్వు తరలించడం లేదా ఇదో దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అంతగా పెట్టుకుంటే నువ్వు అక్కడ వాచ్మెన్ గా నువ్వు అపాయింట్ చేసిన వ్యక్తులు నువ్వు వాచ్మెన్ గా నువ్వు పెడతాడ వ్యక్తులు అదే రూమ్ లో అదే గుళ్ళో మీరు ఇది దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని ఇవి ఆయన సర్కులు వాళ్ళ ఇంటికి తరలిస్తాడు ప్రూఫ్స్ ఇదో ఇవి నువ్వు కదా మీ ఇంటికి కదా ఇది నువ్వు అన్ని తరలిస్తాడు ఇదే మీ ఇంటికి తరలించకుండా ఎక్కడ తరలిస్తాడో నువ్వే దగ్గరుండి మూటలేసి పంపిస్తాడు అది కాకపోతే నువ్వు నీకు సంబంధించిన వ్యక్తులు నువ్వు పెట్టిండే వ్యక్తులు అదే గుడి ప్రాంగణంలో వ్యభిచారం చేస్తాడు వీడియో ఇది మీ గుడి కదా ఈ గుడి లోపల వ్యభిచారం చేస్తాడే వీడియో పట్టుబడిండే వాళ్ళు కదా ఆ వీడియో కదా ఇది గుడి కదా గుడికి సంబంధించిన రూమ్ కదా దాంట్లో వ్యభిచారం చేయడం లేదా మీరు దీనికి సంబంధించిన ప్రూఫ్స్ ప్రతి ఒక్కటి మా దగ్గర ఉన్నాయి దానికి ఉంది కాబట్టి మేము మాట్లాడినాం అది పక్కన పెట్టేస్తే నువ్వు పూజలు చేస్తానవా నువ్వు ఇది చేస్తానవా నిన్ను చేయకూడదని ఎవడు అడ్డగించరా నువ్వు చేయాల్సిన వాటిని సక్రమంగా చెయ్యనే మేము ప్రశ్నిస్తాం అది 20 రూపాయలు నువ్వు స్నానానికి తీసుకోవడం లేదా ఆ టికెట్ కూడా నా దగ్గర ఉంది 20 రూపాయలు నువ్వు తీసుకుంటాంటే టికెట్ నా దగ్గర ఉంది 50 రూపాయలు మాలేస్తే తీసుకున్నవడం లేదా అది నా దగ్గర ఉంది ఇరుముడు కట్టుకుంటే 750 రూపాయలు నువ్వు తీసుకోవడం లేదా అది నా దగ్గర ఉంది సరే మళ్ళీ నువ్వు ఇంకో మాట ఏదో అన్నావు నువ్వు హేతువాదులు పని కట్టుకొని అని అన్నావు హేతువాదులు ఎవరైనా మాల ధరిస్తారా నీకేమన్నా కొద్దిగా స్పృహ ఉండి మాట్లాడతానరా లేకపోతే మానసికంగా ఏమైనా దెబ్బతిని మాట్లాడతానరా హేతువాదులు ఎవరైనా మాలేసుకుంటారా మొన్న సోమవారం రోజు మేము సబ్ కలెక్టర్ కార్యాలయం ముందర ధర్నా చేస్తే 100 మంది సాములు వచ్చినారు సాములు హేతువాదులు మానేసుకుని వస్తారా వాళ్ళు గురుస్వాములు వచ్చినారు మీరు వీడియో గమనిస్తే దాంట్లో ఉంది గురుస్వాములు అంటే హేతువాదులు 20 ఏళ్ళగా 30 ఏళ్ళగా మానేసుకుంటా ఉంటారా మీకు కనిపించడం లేదా వాళ్ళు మాలు ధరించింది ఓహో ఏమన్నా మీకు వయసు పెద్దదైందేమో ఏమన్నా చూపు మందగించిందేమో డాక్టర్ సక్రమంగా చూపించుకోండి అంతేగాని ఊరికే మేము చేసుకొని పని కట్టుకొని నీ మీదే పడటానికి మాకు నీలాగా ఒకే పని ఏం కాదు మాకు చాలా పనులు ఉన్నాయి మేము ప్రజా సమస్యల కోసం పోరాడే వాళ్ళము సరే నువ్వు మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళని హేళనగా మాట్లాడిండేది ప్రూఫ్ లేదా ఎస్టీగా పనిచేసిన మల్లె నాయకుని మీరు దురుసుగా మాట్లాడించి మీ పూజారుల దగ్గర నుండి వాళ్ళని తిట్టించి కొట్టిస్తే అది ఎఫ్ఐఆర్ కాపీ కూడా సమర్పించిన ఆల్రెడీ ఇక్కడ కూడా ఉంది దానికి సంబంధించిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ అయిండేటివి అవన్నీ తప్ప అవన్నీ పని కట్టుకొని చేసినారా నీ మీద
सर नुअ करेक्टे नी दर भक्त संख्य दिखे अंत करेक्टे अवनीति पालन लेकिन चस्ता मर अंत सा रोड को मरी आलय आलय स्टार्ट उ कमटी मेबर नी गुड़क रावो नुअ करेक्टे లేకపోతే నీ 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 పైన పడి కట్టుకొని చేయడానికి నువ్వేమన్నా నా బంధువా లేకపోతే నీకు నాకు ఆస్తు కూడా ఉన్నాయా ఏమున్నాయి నాకు ఈ పని ఒకటే కాదు ప్రజల సమస్యల మీద ఎక్కడైనా పోరాటం చేస్తాం ఎక్కడైనా మాట్లాడతాం నీకు చేతనైతే నువ్వు నేను ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ నువ్వు అవినీతికి పాల్పడలేదు నేను ఎక్కడ కూడా డబ్బులు వసూలు చేయడం లేదు నేను ఎక్కడ కూడా అక్రమంగా డబ్బులు తీసుకోవడం లేదు నేను ఎక్కడ కూడా అక్రమంగా నా వస్తువులు ఇంటికి తరలించడం లేదు అని నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రా ఓపెన్ గా రా ప్రెస్ మీట్ పెడదాం ప్రెస్ క్లబ్ లో పెడదామా లేకపోతే నువ్వు ఎక్కడ పెడితే విలేకరులందరినీ పిలిపిద్దాం ఇంతకు ముందు ఉన్న కమిటీ మెంబర్లు పిలిపిద్దాం ఇంతకు ముందు ఉన్న భక్తులను పిలిపిద్దాం ఇప్పుడు వస్తున్న భక్తులను పిలిపిద్దాం అందరినీ పిలిపిద్దాం కూర్చుందాం విచారం చేపిద్దాం లేదా నువ్వే నువ్వే ధైర్యంగా విచారణ చేద్దామని నువ్వే రా బయటకు వచ్చి స్టేట్మెంట్ అధికారులు వచ్చినప్పుడు ఇద్దాం అంతేగాని నువ్వు నోటుకు వచ్చినట్టు ఏదంటే అది కావాలని పని కట్టుకొని చేస్తాను రో అదంటే అంత అవసరము మాకు లేదు నీకు నీ మీద చేసాను అసలు నువ్వు నువ్వు కరెక్ట్గా చేస్తావంటే నా మేము ఇన్ని రోజులుగా రాంది ఇన్నేళ్లుగా రాంది ఎందుకు వస్తాం ప్రజ వందల మంది భక్తుల ఘోష వందల మంది భక్తుల కడుపు కాలి వాళ్ళు దీనికోసమని ఈ రోజు మేము రోడ్డు మీద రావాల్సి వచ్చింది అంతేగాని వేరే 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 ఉద్దేశాలతో మాకు లేదు దయచేసి అధికారులు ఇప్పటికైనా గమనించి ఆయన మీద విచారణ జరిపి విచారణలో వాస్తవాలు ఉంటే వాస్తవాలు మేము సమర్పించినాం మళ్ళీ మా వాస్తవాలు మీరు నమ్మకపోయినా మీరు లేకపోయినా మీరు కూడా మళ్ళీ క్లీన్ గా విచారణ జరిపి అతను వెంటనే సస్పెండ్ చేయాలని మేము ఈ రోజు ఈ సందర్భంగా కోరడం జరిగింది అలాగే సస్పెండ్ చేయని పక్షాన ఆర్డీఓ గారు ఆర్డీఓ గారు చెప్పిన ఒక వారం వ్యవధి లేని పక్షాన నెక్స్ట్ వారం అదే పెద్ద ఎత్తున ఇంకా వందల వేల సంఖ్యలో మేము ధర్నా చేయడానికి గుడి ముందే ధర్నా చేయడానికి ఎటు వెనుకపోమని తెలియజేస్తూ జై భీం జై భారత్.